యేసు ప్రభు ఒలీవల కొండ మీద గాడిద మీద వస్తూ ఉంటే ఖర్జూర బట్టలు పరిచారు వన్ మూమెంట్ ఇట్లాంటి జరగండి ఓకే యేసు ప్రభు ఇక్కడికి వచ్చి అదిగో యెరూషలేము చూస్తూ కన్నీరు కార్చారు దానికి గుర్తుగా అదిగో ఒక చార అంటే మన ప్రతి కన్నీరు బొట్ట ఆయన యొద్దన్న సీసాలో దానికి సింబాలిక్ గా ఉంటుంది కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా అంటారు కదా అదిగో అక్కడ లోపలికి వెళ్ళాక మీకు సింబల్ కనబడుతుంది వేరే వాళ్ళ ఆరాధన జరుగుతూ ఉందంట అక్కడ ఆ గ్లాస్ లోంచి మీకు కనబడుతుంది కోడి పిల్లలకు దాస్తున్నట్టుగా ఓకే ఇది అది యేసు ప్రభు కన్నీరు కార్చాడు మన కన్నీళ్లు కూడా వ్యర్థంగా పోవు మన కన్నీటిని లెక్క చూస్తారు ఆయన అదిగో అక్కడ బంగారు ఉల్లిపాయలు కనబడింది మగ్దలేని వాళ్ళ ఇల్లు అదిగో యెరూషలేము దేవాలయం ఇదిగో ఈ గుమ్మం మూత వేయబడిందా యేసు ప్రభు కొండ మీదకి వచ్చిన తర్వాత రెండుగా బద్దలైపోతుంది అది కూడా ఓపెన్ అయిపోతుంది దాని గోల్డెన్ గేట్ అంటారు ఆ గుమ్మం గుండా లోపలికి వెళ్తారు ఇదిగో సారీ యేసు ప్రభుకు మళ్ళీ కిరీటం పెట్టారు కదా ఈ జాతి చెట్టుదే ఇదిగో ఈ కొమ్మలే కాదు చూడండి ఎంత పెద్దదుందో ముళ్ళు దీంతోనే మొండ్ల కిరీటాన్ని అల్లారు యేసు ప్రభుకి మొండ్ల కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి రెల్లి తీసుకొచ్చి పటాను కొట్టాడు దిగిపోయిన కలతల్లోకి ప్రభువుకి ముళ్ళు ఎవరు విరవ